నమస్తే పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలంలోని మాదారం గ్రామంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి టార్గెటెడ్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల ఇళ్ల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి జేసీబీలతో కొన్ని కారణాలు చూపించి కూల్చేస్తు ఉన్నారని చెప్పి మాదారంలోని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు కొంతమంది ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు అందుబాటులో ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ మాదారం నుంచే స్టార్ట్ అయినట్టుంది ఏంటి కక్షపూరితంగా జరిగిందనుకోవచ్చా నిజంగానే మీ ఫాల్ట్ ఏమన్నా ఉందా నిన్న జరిగిన సంఘటన అది మర్చిపోరానటువంటి సంఘటన కేవలం టీఆర్ఎస్ పార్టీ నాయకులపైనే కక్షపూరిత చర్యలు చేపడుతా ఉన్నారు ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులకు తగదు ఎంపీపీ రవీంద్ర రవీంద్ర గౌడ్ గారు ఖబర్దారా అని తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ గ్రామం నుంచే మీకు పతనం స్టార్ట్ అయ్యింది కాట శ్రీనివాస్ గౌడ్ కూడా మా గ్రామాన్ని ఓ దుష్టి వేరే రకంగా దృష్టి సాధించడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీకు ఈరోజు మాదారం గ్రామం నుంచి సవాల్ విసురుతూ ఉన్నాం మా గ్రామంలో కేవలం టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి గృహాలను ఈరోజు కూల్చేయడం జరిగింది దాని మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈ ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం నిలదీస్తూ ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని కూడా తెలియజేసే విధంగా కేసీఆర్ని కూడా కలవబోతూ ఉన్నాం మీ పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇంకా ఎన్నిళ్ళు గురగొడతారో మీరు అయితే దమ్ము ధైర్యం ఉంటే గురగొడడానికి సిద్ధంగా రండి మీరా మేము తెలుసుకుందాం ఆడబట్లు లేక డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్ కంప్లీట్ చేయడం కాదు ధైర్యం అయితే మాతో కొట్లాడండి మీరు ధైర్యవంతులైతే మాతో నిలదీసి అడగ అడిగే ప్రయత్నం చేయండి మొక్కని రండి సాటు సాడుకుండా ఇళ్ళలో వండుకొని ఎక్కువ అని చెప్పడం కాదు మీరు మొగలు అయితే రండి మా దగ్గరికి తెలుసుకుందామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను సురేంద్ర గౌడ్ గారు మొత్తం చర్చ జిన్నారం మండలంలో మీ పేరు మీదుగా జరుగుతుంది మీ గ్రామం గురించి జరుగుతుంది అంటే ఇది వ్యక్తిగత రాజకీయ పరిణామాల నేపథ్యంలో చూడొచ్చా నిజంగానే ఏం జరుగుతుంది మీ గ్రామంలో ఎంపీపీ గారు అదేవిధంగా కాటా శ్రీనివాస్ గౌడ్ గారు అదేవిధంగా మాదారం కాంగ్రెస్ నాయకులు అందరు కలిసి కక్ష పూరితంగా ఈరోజు మాదారం గ్రామం అభివృద్ధి అవుతుంది ఈ అభివృద్ధిని తట్టుకో ఊర్వలేక ఈ మాదారం అభివృద్ధి అలా చూడండి ఒక ఆడవీల్ల పెళ్లి చేయాలంటే ఏదో బాధాపడి ఒక ప్లాటో ఏదో పెంట జాగణ అమ్ముకొని ఏదో రకంగా జీవనం గడిపేవాళ్ళు ఇలా చూడండి మాదారం అభివృద్ధి అయింది బయట నుంచి కిరాయిలకు వస్తున్నారు చాలా ఇప్పుడు మెడికల్ డివైస్ పార్క్ వచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంతోమంది కిరాయికి ఉపాధి పొందుతున్నారు ఇలా ఈ రోజు భయభ్రాంతులకు చేసి ఇలా కిరాయిలు ఇంట్లో ఉన్న ఇంట్లో బయటికి తీసేసి అవన్నీ గులవోడు

అంటే ఎవ్వరు ఉపాధి పొందొద్దు ఎవరు ఆర్థికంగా లాభపడద్దు గ్రామాన్ని మొత్తం భయభ్రాంతులకు గురి చేసి మాదారం గ్రామాన్ని శ్మశానం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ విధంగా చేస్తే గ్రామంలో ఇంతకుముందు కూడా మనం నైంటీ ఎయిట్లో మనం చూసుకుని మా ఆధారం ఇదే విధంగా చేసి అప్పట్లో నైంటీ ఎయిట్లో మర్డర్ కేసు కూడా మా జరగడం జరిగింది ఇప్పుడు కూడా అదే విధంగా మాకు మాకు కొట్టాడబెట్టి ఆ ఎంపీపీ గాడు ఆడు రవీందర్ గాడు వాడు దమ్ముంటే వాని పేరు మీద కాంప్లీట్ ఇవ్వాలి ఇలా మా ఊర్లో మా ఊరు మాకు సంబంధించిన పిల్లగాడు మా గ్రామం పేరు పెట్టి గణేష్ అని పేరు పెట్టి కాంప్లీట్ ఇచ్చిండు అంటే మేము మేము కొట్టుకొని కావాలన్నా ఇప్పుడు మా విలేజ్ పిల్లలు వాళ్ళడు అరే నాప్ కేర్ ఎందుకు ఇచ్చినవారు అంటే నూటకెళ్ళి మాట వస్తలేదు అంటే గంత కక్షపూర్తం చేయాల్సిన అవసరం ఏముంది దొంగతనంగా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఏముంది ఆడకెళ్ళి కాటా శ్రీనివాస్ గౌడ్ గిట్ట కక్షాపూరితంగా చెప్తా ఉన్నాడు మీరు ఎంపీ ఎంపీపీ ఎంపీపీ అవిశ్వాసం పెట్టిరు పెట్టిరు కాబట్టి మేము ఇవన్నీ చేస్తున్నాం అంటున్నాడు ఎంపీపీ అవిశ్వా అవిశ్వాసం పెడితే నీకు దమ్ము ధైర్యం ఉంటే చట్ట ప్రకారం నువ్వు నీకు మెజార్టీ సభ్యులు ఉంటే నువ్వు ఎంపీపీ ఉంటావు కానీ నువ్వు అన్యాయంగా మెజార్టీ లేరు నువ్వు నువ్వు ఇలా దాని గురించి నేను నేను ఎంపీపీ అని విరవీగుతా ఉన్నావు మెజార్టీ సభ్యులు ఉండాలి దాని విషయం లేదంటే నువ్వు ఎంపీడీసీలో నీకు ఇబ్బంది పెడితే వాళ్ళ మీద చట్ట ప్రకారం పోటుకో లేకపోతే నీ ఏ రకంగా నీకు ఆ ఉపాధి అయితే ఆ రకంగా చేసుకోవాలి కానీ మా ఆధారం మీద నీ ఎంపీపీ పదవికి మా ఆధారం నువ్వు అడ్డు పెడుతున్నావు అంటే నీ అంత రండా ఇంకోటి లేడు నువ్వు రండా రెండా ఎంపీపీవి రెండా కాటా శ్రీనివాస్ గౌడ్ ఇవాళ మీరు ఆలోచన చేయాలి రెండ పనులు ఓడైనా చేస్తాడు మూతవారిగా మూతవారి పని చేయాలి మంచి పని చేయాలి ఊరు గ్రామాలకు కానీ ఇవాళ నీ పదవి గురించి మాధారాన్ని ఇట్లా వాడుకుంటున్నావు మాదారని ఇలా స్పష్టం చేస్తున్నావు అంటే నువ్వు ఆలోచన చేయి ఇప్పటికైనా నువ్వు మారి మంచి ఆలోచనతో వస్తేనే బాగుంటుంది లేదంటే జరిగే భవిష్యత్తులో జరిగే పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయని చెప్పి ఈ విధంగా ఎంపీపీ రవీందర్ గౌడ్ గారిని అదేవిధంగా కాటానికి గౌడ్ గారిని హెచ్చరిస్తున్నాం అంటే సరే మీ వర్షన్ ఇట్లా ఉంటే అధికారుల నుంచి మీరు ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి కొన్ని ప్రశ్నలు మీకు సంధిస్తూ ఉన్నారు అసైన్డ్ భూముల్లో ఇళ్ళు కట్టుకోవటమో నిర్మాణాలు చేయటమో నేరం కదా అందుకోసమే అధికారులు కూలగొట్టారు కేవలం మాదారం మాత్రమే కాదు ఈ మండలం మొత్తం అది జరుగుతుంది అని చెప్పి ఎందుకు ఆరోపణలు చేస్తూ ఉన్నారు మిమ్మల్ని టార్గెట్ చేయలేదు కదా వాళ్ళు అన్ని గ్రామాల్లో జరుగుతూ ఉంది ఇప్పుడు అన్ని గ్రామాల్లో చేయలే అన్ని గ్రామాల్లో ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్లో వల్ల కడితే దాన్ని గులగొట్టడానికి ఒక అర్థం ఉన్నది మా భూములు వంశపారం పర్యంగా మా తాతల ముత్తాతల నుంచి బాయలు ఇడ్లు బర్రులు వ్యవసాయం చేసుకుంటూ బతికిన భూములు మా ఇలా చూడండి రికార్డుల పానీల కట్టు చూస్తే యాభై నాలుగు యాభై ఐదు నుంచి కాసులు కడికి వెళ్ళి మా భూముల రికార్డు ఉన్నది కానీ ప్రొబిషన్లో పడ్డది దాన్ని దాన్ని సందు చేసుకొని ఇలా అవి గులగొట్టడం జరిగింది చూడాలి భూమి నిజంగా ఈ భూమి వాళ్ళ వంశపారంగా ఉన్నదా వాళ్ళ నిజంగా పానీలు ఉన్నాయా అవన్నీ ఎంక్వైరీ చేయాలి అవన్నీ ఎంక్వైరీ చేయకుండా మాకు వితౌట్ నోటీస్ నోటీస్కి వేయలే మాకు ఇంటిమేషన్ లేకుండా వచ్చి గులగొట్టడం జరిగింది మాకు ఇంటిమేషన్ నోటీస్ ఇచ్చి మీకు ఏమున్నాయి పత్రాలని అడిగితే మేము చూపిస్తుంటే పత్రాలు ఏలాంటి మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా మా ఇలా గులగొట్టి కక్షపూరిత గులగొట్టి ఇయల మా గ్రామాన్ని మొత్తం శ్మశానం చేసి మాకు మాకు పంచాయతీ పెట్టి ఇలా మమ్మల్ని ఘోరం పరిస్థితి చేసిరు అంటే మీ మీద కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు నిన్న ఈ అక్రమ కట్టడాలు కూల్చివేతల పేరుతో కూల్చివేతల సమయంలో సురేందర్ గౌడ్ దగ్గరుండి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలవి కూడా కూలిపిచ్చాడు అసలు వాళ్ళ పేర్లు లిస్టులోనే లేవని చెప్పి వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఎందుకు సరే కూలిపోయిన వాటి విలువ ఎంత ఉంటుందో మీకు తెలుసు మీరు బాధపడుతున్నారు దగ్గరుండి ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులయో కార్యకర్తలయో మీరెందుకు కూల్పిచ్చారు మేము ఆల్రెడీ ఎమ్ఆర్ఆ గారికి చెప్పడం జరిగింది అయ్యా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంప్లైంట్ ఇచ్చి గుల కొడిపించారు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇండ్ల దగ్గర పోలీస్ ప్రొడక్షన్ పెట్టి ఇండ్లను ఆపుతున్నారు నువ్వు ఆలోచన చేయాలి వాళ్ళు కాంప్లైట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామంలో ఉండాలి కదా గరీబుల ఇల్లు గుల కొడుతున్నాడు అంటే వాడు ఆపడానికి ఉండాలి కదా వాడు పోయి కాంప్లైంట్ ఇచ్చి ఏదో బయట వాడుకుంటే ఇలా వాళ్ళ ఇంటికాడ పోలీసు వాళ్ళ పోలీసు వాళ్ళని పెట్టుకొని ఇల్లు ఇల్లు గుల్ కూడా ఆపుతున్నాడు అంటే ఎంత కక్షపూరితంగా అంటే మనుషులను చంపేస్తారా మా ఆలోచన చేయాలి వాని ఇంటికాడ పోలీస్ ప్రొడక్షన్ అదే సర్వే నెంబరు అదే భూమి ఆ భూమికి ఆ ఇంటికేమో పోలీస్ ప్రొడక్షన్ ఉంటుంది మా ఇంటికి ఏమో మా అమ్మని గొలగొడతారా ఆలోచన చేయండి ఇప్పుడు అందరికి ఒకటే న్యాయం ఉండాలి కదా ఇప్పుడు నాకేం న్యాయం ఉంటుందో నీకు అదే న్యాయం ఉంటుంది కాబట్టి దీనిపైన రెవెన్యూలు రెవెన్యూలు కూడా కక్షపూరితంగా వ్యవహరించారు అదేవిధంగా ఇక పోలీసు వాళ్ళు కూడా పూర్తిగా కక్షపూరితం లాఠీ ఛార్జ్ చేసిరు మా అందరి మీద లాఠీ ఛార్జ్ చేసి ఇళ్ళలో ఉన్న వాళ్ళకి బయటకు గుంజి గోలగొట్టడం జరిగింది సరే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆరోపణలు చేసుకోవచ్చు రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఈ సంస్కృతిని కొత్తగా చూస్తూ ఉన్నాం మనం పటాన్ చెరువు నియోజకవర్గం నిజంగా కూల్చివేతలే మొదలు పెడితే సగం పటాన్ చెరువు కూల్చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే గ్రామాల్లో ఎప్పటి నుంచో భూములు ఉన్న వాళ్ళు కట్టుకొని ఉంటారు ఇది ఒక మంచి సంస్కృతి అని మీకు అనిపిస్తుందా ఇప్పుడు మనం ఆలోచన చేయాలి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పదేళ్ళ నుంచి ఏ గ్రామాలకు వెళ్ళినా కానీ డబల్ రోడ్లు మండల కేంద్రాలకు డబల్ రోడ్లు జిల్లా కేంద్రాలు నాలుగు రోడ్లు వేసి ప్రతి గ్రామంలో డెవలప్మెంట్ చేసిండు ఏది ఉన్నా సరే ఊర్లలో డెవలప్మెంట్ మీద ఆలోచన చేసేది తప్ప కానీ ఈ అభివృద్ధి పైన అభివృద్ధి చేసి తప్ప కానీ ఎవరి మీద కక్షపూరితంగా ఏ కాంగ్రెస్ కార్యకర్త కానీ ఎవరు అంతా ప్రజల గీత కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు మన కేసీఆర్ సారు అదేవిధంగా మన ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు కూడా ఎవరు రాని మమల్ని బెదిరిస్తుండే ఏ ఏదున్నా ఎలక్షన్ ఎలక్షన్ అప్పుడు రాజకీయాలు చేయాలి విదౌట్ టైంలో మన డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి గ్రామాలను మంచిగా కాపాడుకోవాలి గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలని చెప్పింది తప్ప కానీ ఇప్పుడు ఆలోచన చెప్పి మేము ఆధారంలో తిరిగి ఎంక్వైరీ చేయరి ఇప్పటివరకు ఏదైనా అలాంటి సందర్భాలు జరగలే ఏ ఎవరైనా రెవెన్యూలో వచ్చినా కానీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే మేము ఎంబడే రెస్పాండ్ చేసి ఎంబడే ఫోన్ చేసి అరే చేకూరు అలాంటి చేయొద్దు గ్రామాన్ని అభివృద్ధి అవుతుంది మీరు అందరూ సహకరించాలని ప్రతిదానికి చెప్పడం జరిగింది ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా డిమాలిష్ చేయలేదు మేము ఎందుకంటే గ్రామం అభివృద్ధి కావాలి ఇలా గ్రామం అభివృద్ధి అవుతున్న గ్రామం అభివృద్ధి అయితే ఇవాళ ఉన్న రెవెన్యూ పెరుగుతున్నది ఉన్న భూములకు వాల్యూ వచ్చింది ఇలా చూడండి మాదారం అంటే ఎవడు గుంట అడిగేటోడు దిక్కు లేకుండా పరిస్థితి ఇలాడు గరీబుడు అడవిలో పెళ్లి చేసి ఒక గుంట అమ్ముకుందామంటే ఎవడు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే అన్ని గుల కొడుతురు అన్ని కక్షపూర్తం చేస్తారు అంటే అరే ఇది మాధారం పోతే ఇది ఏంటంటే భయభాంతులకు గురవుతూ ఉన్నారు ఇలా చూడండి నిన్న ఒక అతను షా ఆఫీస్ పెట్టుకోండి ఫర్నిచర్ దాని ల్యాప్టాప్ సిస్టమ్ మొత్తం అన్ని డిమాలిజ్ చేసేసారు ఇప్పుడు ఆలోచన చేయండి అవన్నీ డిమాలిజ్ చేస్తే వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుంది వాళ్ళ లెక్కల అకౌంట్స్ అకౌంట్స్ అన్నీ పోతాయి అట్లా భయభ్రదకు గురి చేస్తే నెక్స్ట్ టైం వాళ్ళు ఎవరైనా వస్తారు మన గ్రామానికి దానిపైన కంపల్సరీ కేసీఆర్ గారు నాయకత్వంలో మేమందరం పనిచేస్తూ ఉన్నాం మైపాల్ రెడ్డి గారి నాయకత్వం పనిచేస్తూ ఉన్నాం మంచి ప్రవర్తనతో పనిచేస్తున్నాం కానీ ఇట్లాంటి చెడు ప్రవర్తన మాకు ఇంతవరకు లేదు కాంగ్రెస్ నాయకులు కక్షపూరితంగా చేస్తున్నారు కాబట్టి త్వరలో వాళ్ళ పైన గిట్ట మేము కూడా త్వర కార్యాచరణ వేసుకొని మా ఎమ్మెల్యే గారు సూచనలు మీరు ముందుకెళ్తాం ఎమ్మెల్యే గారు వస్తూ ఉన్నారా తదుపరి కార్యాచరణ ఏముండబోతుంది ఇప్పుడు మనం ఇప్పటి వరకు మాదారం గ్రామంలో పార్టీ బేసిస్గా మేము ఎప్పుడు చూడలేదు గ్రామం అంటే గ్రామ ఐక్యంగానే చూసినాం గ్రామంలో ఏదో సమస్య వచ్చినా గ్రామ పంచాయతీ గడ కూర్చొని ఏ విధంగా అయితే గ్రామ అభివృద్ధి అయితే అదే విధంగా మేము మాట్లాడుకోవడం జరిగింది ఈరోజు కక్షాపూరితంగా మా పైన చేసారు కాంగ్రెస్ నాయకులు కాబట్టి వారు ఎవరెవరు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు ముఖ్య నాయకులు మరి నిన్న దొంగ దొంగల దింకపోయిన నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళపైన చట్టపరంగా మేము కూడా యాక్షన్ తీసుకుంటాం కంపల్సరీ వాళ్ళ మీద మేము కాంప్లీట్ చేస్తాం ఈ మాదారం గ్రామం అంటే ఒక మంచి పేరు ఉండేది ఇప్పుడు మాదారం గ్రామం అంటే కూల్చి తలు ఏదో అక్రమాలు జరిగిపోతున్నాయి అని చెప్పి మొత్తం పటాన్చర్ మొత్తం మాట్లాడుకునే పరిస్థితులు ఏర్పడినాయి ఏం జరుగుతుంది ఇప్పుడు ఇదే విధంగా అనుకున్నట్టుంటే గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో పది సంవత్సరాల నుండి ఇక్కడ మనము రింగ్ రోడ్కు దగ్గరలో ఉన్నాము డెవలప్ అవుతుంది అనుకొని మేము అందరం ఆశిస్తుంటా ఉన్నాము మీకు చేతనైతే ఏం చేయండి అంటే అక్కడ మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ మెడికల్ డివైసెస్ పార్క్ అని ఇక్కడ అందరికీ ఉపాధి కల్పించడం కోసం మేము అందరం ప్రయత్నం చేసినాం మాకంటే ఎక్కువ చేస్తామన్న మెరుగు చేస్తామన్న కాన్సెప్ట్తో మీరు వచ్చారు దానికి యువతకు ఉపాధి కలిగించడం కోసం కానీ ఊరు అభివృద్ధి కోసం కానీ ఇంకా ఏమైనా పనులు చేయండి కానీ ఇలాంటి కక్షపూరితమైన వాతావరణం వాతరణ చేసి మన ఇదివరకు ఉన్న రాజకీయం లాగా ఊరిని వాతావరణం చెడగొట్టద్దని అందరం యువకులు ఉన్నారు మా దగ్గర యువత మాధారం గ్రామ పంచాయతీ యువతలు వందలాది మంది ఉన్నారు అక్కడ ఉపాధి కోసం చూ చూపియండి చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు దాని మీద ఫోకస్ పెట్టండి ఇక్కడ గరీబులు ఉన్నారు ఇక్కడ మన ఒక భాస్కర్ అనే కుర్రోడు అక్కడ ఏదో చేసుకొని ఒక రెండు రూములు కట్టుకున్నాడు గరీబు పిల్లడు గౌన్ల భాస్కర్ అని కట్టుకున్నాడు అతన్ని డిమాలిష్ చేస్తే ఏం వచ్చింది అది గరీబు పిల్లడు ఏదో చేసుకుని ఉపాధి బతున్నాడు అట్లా ఉపాధి కల్పించాడు ఉపాధి పోగొట్టకండి దాని విధంగా దృష్టి పెట్టాను కానీ ఇప్పుడు ఆయన చేసిండు చేసిన దానికి మీరు ఇంకా మెరుగైన చేసి యువతకు ఉపాధి కలిగి చేయండి ఇప్పుడు ఇదివర దాకా ఉన్న సంస్కృతి చేయకుండా అందరినీ మంచి వాతావరణంలో మేము ఉన్నాము అన్నదమ్ముల్లాగా ఉన్నాము పార్టీ బేసిక్ ల చేసుకోలేము మేము ఇది వరకు సురేంద్ర గారు సర్పంచ్ ఉన్న ఉప గా ఉండి కూడా ఎటువంటి దానికి కూడా మేము అవతలల్లోకి ఇబ్బంది పెట్టలేము అదే సాంప్రదాయంగా అందరూ కొనసాగించి అభివృద్ధి కోసం పాటు పడాలని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం మళ్ళీ ఎంపీపీ గారు ఇదే గ్రామాల మీద నుంచి వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయి ఈ గ్రామానికి రావాల్సిన అవసరం ఉంది ఎంపీపీ గారికి ఏం చెప్పదలుచుకున్నారు మా ఆధారం గ్రామస్తులుగా మీ పార్టీ నాయకులుగా ఎంపీపీ గారికి ఒకటే కాదు కదండి ఎంపీపీ గారికి అన్ని గ్రామ పంచాయతీలు కూడా సమానం ఉన్నాయి సమాన దృష్టితో అందరికీ ఒక దగ్గరనే కాకుండా జిన్నారం మండలి ఎన్ని గ్రామాలలో ఇట్లాంటి గవర్నమెంట్ దాంట్లో కట్టుకున్న తమరికి కూడా తెలుసు కదా అట్లాంటివి చూసుకొని కూడా అందరికీ కూడా డిమాలిష్ చేస్తారా అది చూసుకొని అందరిని దృష్టిలో పెట్టుకొని దీని మీద ఈడికైనా ఈ పులిస్టాప్ చేయాలని మేము కోరుకుంటాం సో ఇది ఓవరాల్గా మాదారానికి సంబంధించి తాజా మాజీ సర్పంచ్గా ఉన్న సరిత సురేందర్ గౌడ్ గారుగానే ఉండి అదేవిధంగా ఇక్కడ ఉన్న గ్రామస్తులంతా ఒకటే చెప్తున్నారు ఒక చక్కటి వాతావరణాన్ని మాదారం గ్రామంలో మేము నెలకొల్పాం దాన్ని వచ్చిన మూడు నెలల్లో ఇట్లా కూల్చివేతల పేరుతో గందరగోళం సృష్టిస్తే మాదారం ప్రతిష్ట ఏమవుతుంది అని చెప్పి ఇక్కడున్న నాయకులంతా ప్రశ్నిస్తూ ఉన్నారు జనాలు ప్రశ్నిస్తున్నారు ఖచ్చితంగా ఎంపీపీ ఎవరైతే ఉన్నారో రవీందర్ గౌడ్ కొంత రాజకీయ కక్షపూరితంగానే ఈ కూల్చివేతలను ప్రేరేపించారు అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆరోపిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ జిన్నారం మండలం నుంచి